ಆಕ್ಷನ್. ಹಾಯ್, ಹಲೋ, ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಫ್ರೈಡೇ ಪೋಸ್ಟರ್ ಅಂಡ್ ಬಿಗ್ ಬಾಸ್ ವಿತ್ ರಮಾವತ್. ಅಂಡ್ ನಿನ್ನ ಬಿಗ್ ಬಾಸ್, అసలైన బిగ్ బాస్ 3 సీజన్ నిన్నటి నుండి మొదలైంది. అండ్ నిన్న మనం చూసుకున్నట్టయితే అండ్ శ్రీముఖి వర్సెస్ హిమజ చూడాల్సింది. నిజంగా చాలా ఎమోషనల్ డ్రామాగా ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. లైక్ ఏదైతే శ్రీముఖి నామినేట్ చేస్తూ, అంటే హిమజ నామినేట్ చేస్తూ అన్న పదం ఏదైతే ఉందో, తను లైఫ్ని చాలా లైట్గా తీసుకుంటుంది అన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని హిమజ చాలా సీరియస్గా స్పందించారు. అలాగే సీరియస్గా కాకుండానే చాలా ఎమోషనల్గా స్పందించారు, అంటే ఏడ్ చేశారనమాట. నేను దేన్ని అంత లైట్గా తీసుకొను, ఇంక ఎస్పెషల్లీ బిగ్ బాస్ని అసలు లైట్గా తీసుకొని అని చెప్పేసి చాలా ఎమోషనల్గా జవాబిచ్చారు శ్రీముఖికి. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు కొంచెం సీరియస్నెస్ తీసుకొచ్చింది బిగ్ బాస్ హౌస్లో. అండ్ దాని తర్వాత హిమజాని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి తన మనసులో మాటను చెప్పాలని చెప్పడంతో హిమజ అక్కడ కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. అండ్ తన ఏవైతే అనుకుంటుందో మొత్తం, తన భావాలు మొత్తం బిగ్ బాస్ ముందు చెప్పేస్తూ చెప్పిన తర్వాత చాలా ఎమోషనల్గా ఎడిట్ చేసింది. అండ్ దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే నిన్న ఈ 6 కంటెస్టెంట్లు మరో 6 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది రీప్లేస్మెంట్ కోసం, ఆ రీప్లేస్మెంట్లో జరిగిన చాలా సంఘటనలు చాలా ఆసక్తికరంగాను, అలాగే చాలా గొడవలు, అలాగే చాలా ఎమోషనల్గా నిన్న ఎపిసోడ్ రన్ అయింది. ఫస్ట్ రాహుల్ వచ్చేసి తను రిప్లేస్మెంట్గా సావిత్రిని అడిగారు. సావిత్రి పేరు సూచించగా దాని తర్వాత ఎందుకు రీజన్స్ చెప్పారు, ఎందుకు నేను సావిత్రిని సెలెక్ట్ చేశారని చెప్పేసి. దాని తర్వాత సావిత్రి కూడా అదే రకంగా సమాధానం చెప్పింది. దీంతో హేమ గారు ఏకభవించలేదు అండ్ సావిత్రిని సేఫ్ జోన్లో ఉంచి రాహుల్ని ఎలిమినేట్ జోన్లోనే ఉంచేసింది. దాని తర్వాత వరుణ్ సందేశ్ గారు పునర్నవీని సూచించారు, అది హేమ గారు యాక్సెప్ట్ చేశారు. ఏవైతే వరుణ్ సందేశ్ గారు రీజన్స్ చెప్పారో దానికి హేమ గారు యాక్సెప్ట్ చేసి వరుణ్ సందేశ్ని సేఫ్ జోన్లో ఉంచి పునర్నవీని ఎలిమినేషన్ జోన్లో ఉంచారు. అండ్ దాని తర్వాత మన జాఫర్ వచ్చేసి మహేష్ విట్ట పేరు సూచించారు, దాని తగ్గ రీజన్స్ కూడా చెప్పారు. బట్ దీన్ని హేమ గారు యాక్సెప్ట్ చేయలేదు, మహేష్ విట్టాన్ సేఫ్ జోన్లో ఉంచి జాఫర్ని ఎలిమినేషన్ జోన్లో ఉంచారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు వితిక వచ్చేసి అశురెడ్డిని సూచించింది ఎలిమినేషన్ రీప్లేస్ కోసం, అశురెడ్డి పేరుని సూచించింది. దానికి వచ్చేసి హేమ గారు యాక్సెప్ట్ అయితే చేయలేదు అండ్ అశురెడ్డిని సేఫ్ జోన్లో ఉంచేసి వితికాని ఎలిమినేషన్లో ఉంచేశారు. దాని తర్వాత శ్రీముఖి, మనం చూసుకున్నట్టయితే శ్రీముఖి వర్సెస్ హిమజ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది. అండ్ వాళ్ళిద్దరి గురించి మన ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పేశాను. అండ్ లాస్ట్ చివరిగా ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్లో ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే, బాబా భాస్కర్ కేవలం లాస్ట్ పర్సన్, 6th పర్సన్ అతను ఒక్కరే సేఫ్ జోన్లో వెళ్ళడానికి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటి అంటే మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్ అందరూ బాబా భాస్కర్ని హేమ గారితో రీప్లేస్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఒక్క డైలాగ్ తోటి మొత్తం ఎపిసోడ్ మొత్తం మరో రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే చాలా షాక్కి గురయ్యారు, ఈవెన్ చూస్తున్న పబ్లిక్ కూడా చాలా షాక్కి గురయ్యారు. ఎందుకంటే అప్పటిదాకా మెంటర్గా, మానిటర్గా, లీడర్గా ఉంటున్న హేమ గారిని ఏకంగా ఎలిమినేషన్ జోన్లోకి తీసుకెళ్లాలంటే అది చాలా, అంటే అదో షాక్ అయిన విషయం అన్నమాట. ఇటు చూసుకున్నట్టయితే మిగతా సభ్యులందరూ డిస్కస్ చేసి హేమ గారిని ఎలిమినేషన్ జోన్లోకి ఉంచారు అండ్ బాబా భాస్కర్ గారిని సేఫ్ జోన్లోకి ఉంచారు. మరి ఈ ఆసక్తికరమైన డ్రామా ఏదైతే రన్ అయిందో, ఈ ఓవరాల్ ఎపిసోడ్ నిన్నటి నుండి అసలైన బిగ్ బాస్ మొదలైంది అని మనం చెప్పొచ్చు. ఇక ఎలిమినేషన్ జోన్లో ఉన్నది, ఈ వీక్ ఎలిమినేషన్ జోన్లో ఉన్నది వచ్చేసి 6 ఉన్నారు. వాళ్ళలో వచ్చేసి హిమజ, హేమ, జాఫర్, పునర్నవి, రాహుల్ అండ్ వితిక, ఈ 6 ఈ వీక్ ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా మనకు వచ్చేసి అప్ టు ఫ్రైడే వరకు ఓటింగ్ చేసే అవకాశం ఉంది. అప్ టు ఫ్రైడే వరకు వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి పబ్లిక్ ఓట్ చేయొచ్చు అన్నమాట. వీళ్ళలో ఒకరు మాత్రం ఈ వీక్ బయటకు వచ్చేస్తారు, ఎలిమినేట్ అవుతారు. మరి వీళ్ళలో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా హేమ గారు అండ్ హిమజ ఈ మామూలుగా ఎలిమినేషన్లోకి రావడం అనేది చాలా, అసలు చాలామందికి అదో షాకింగ్లా అనిపిస్తుంది. ఎందుకంటే హేమ గారేమో
బిగ్ బాస్ హౌస్కి మానిటర్గా ఉన్నారు. నిన్న నైట్ వరకు ఆమె మానిటర్గా ఉన్నారు. సడన్గా ఆమె ఇప్పుడు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చేసారు. ఎలిమినేషన్ లిస్ట్లో ఆమె పేరు ఉండడంతో నిజంగా చాలామంది షాక్ అవుతున్నారు. అండ్ హిమజా గారు కూడా సేమ్ అలాగే, అంటే మనం అందరూ చూస్తున్నాం ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, బట్ ఆమె కూడా ఈసారి ఎలిమినేషన్ లిస్ట్లో ఆమె పేరు కూడా ఉంది. మరి చూడాలి ఈ వారం ఈ ఆరుగురు సభ్యుల నుండి, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే వ్యక్తి ఎవరు, ఆ పర్సన్ ఎవరు అనేది మనకు ఆదివారం తెలుస్తుంది. సో ఈరోజు నిన్న జరిగిన ఇంకా కొన్ని సంఘటనలు ఏంటి అంటే, అండ్ బాబా భాస్కర్ గారు అండ్ జాఫర్ గారి మధ్య నిజంగా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నాయి. అండ్ వాళ్ళిద్దరూ నిజంగా చాలా కడపబ్బా నవ్విస్తున్నారు. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటి అంటే, ఇక శ్రీముఖి విషయానికి వస్తే అసలు బిగ్ బాస్ హౌస్ మొత్తానికి పొట్టి పొట్టి డ్రెస్సులతో శ్రీముఖి పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. ముఖ్యంగా యూత్లో యూత్ని అట్రాక్ట్ చేస్తుంది పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ, ఆ షార్ట్స్ వేస్తూ. అండ్ మిగతా మామూలుగా వితిక అండ్ వరుణ్ సందేశ్ ఇద్దరు కొంచెం ఎమోషనల్గా బెడ్రూమ్ సీన్స్లో ఇద్దరు హగ్ చేసుకోవడం లాంటి కొన్ని సీన్స్ కూడా నిన్న ఎపిసోడ్లో చూసాం. ఓవరాల్గా నిన్న చాలా డ్రామాటిక్గా, చాలా ఆసక్తికరంగా, చాలా ఎగ్జైట్మెంట్గా నిన్న ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇవాల్టి నుండి అసలైన టాస్క్ మొదలవుతుంది. ఈ ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్ నుండి బయటపడాలి అంటే ఇవాల్టి నుండి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఈ ఆరుగురు సభ్యులు ఎటువంటి టాస్క్ ఫినిష్ చేసి బిగ్ బాస్ హౌస్లో నుండి, అంటే ఎలిమినేషన్ లిస్టులో నుండి బయటపడతారనేది ఈ వారంలో మనకు తెలుస్తుంది. అండ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే మొదటి కంటెస్టెంట్ ఎవరో కూడా ఈ ఆదివారంలో మనకు తెలుస్తుంది. అండ్ చూద్దాం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే వ్యక్తి ఎవరా.